హాయ్, హలో ఆల్, వెల్కమ్ టు పర్మి వ్లాగ్స్. ఏమైందంటే, ఇలా మోమ్స్ అంటారు కదా, గవదలు, ఐడియా ఉందా మీకు? సో ఇది వచ్చి మొత్తం ఎలా అయిపోయిందో చూడండి, ఫేస్ ఎంత వాచిపోయిందంటే వాచిపోయింది. నొప్పి వస్తుందా? నొప్పి గవదలు తగ్గాలంటే మా అమ్మమ్మ నాకు ఒక చిట్కా చెప్పిందండి. ఏంటంటే, పెద్దలు చెప్పింది నిజమేనండో, ఈ పెద్దల మాట చెద్దన్న మూట అంటారు కదా, వర్ణికకి నేను ఆ చిట్కా పాటిస్తే ఒక్క 2 డేస్లోనే తగ్గిపోయిందండి. సో ఇలా ఇలా చాక్ తీసుకొని ఎక్కడైతే వస్తుందో అక్కడ 3 టైమ్స్ ఇలా 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 3 టైమ్స్ అన్న తర్వాత నేల మీద ఇటు ఇలా 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 గీయాలి 3 టైమ్స్. ఇలా ఎగ్స్ తీసుకోవాలండి. 1 సైడ్ వస్తే 1 ఎగ్ తీసుకోవాలి, 2 సైడ్స్ వస్తే 2 ఎగ్స్ తీసుకుని తినిపించాలి బాగా ఉడికిన తర్వాత. అలా తింటేనే తగ్గుద్దిదా, ఒక్క ఇది ఒక్కటి వేడివేడిగా ఎగ్స్ తినిపిస్తే తొందరగా క్యూర్ అవుతుందండి. పెయిన్ వస్తుందా మింగుతుంటుంటే? ఎగ్ పెట్టిన తర్వాత ఇలా గోరువెచ్చగా పాలు ఇవ్వాలి. వర్ణిక లేకనన్నా, ఏం జ్వరం వస్తుందా? లేదు, గవదలు వచ్చినప్పుడు సహజంగా జ్వరం కూడా వస్తుందండి. భయపడాల్సిన అవసరం లేదు. పాత చింతకాయ పచ్చడి మనకెందుకులే అని అనుకోకండి. ఎందుకంటే పెద్దల మాట చెద్దన్న మూట అని చెప్పాను కదా మీకు, తప్పకుండా పాటిస్తే 2 డేస్కే తగ్గిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మీ వ్లాగ్స్.